మొదటి భాగంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి సవివరంగా మీరు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. దానికి కొనసాగింపుగా పరిశుద్ధాత్మ ఏ ఏ కాలాలలో మనుష్యులకు ఏ విధంగా అనుగ్రహింపబడుతున్నాడో, ఆయన అనుగ్రహింపబడిన తరువాత సదరు వ్యక్తి ఎలాంటి కార్యక్రమాలు చేయగలడో ఈ రెండవ పాఠంలో రెండవ భాగంలో మనం పరిపూర్ణంగా తెలుసుకుందాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిచయం చేస్తూ పలికిన మాటలు యోహాను సువార్త 14:15-16 అధ్యాయాల్లో మీరు చూశారు. యేసు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనుషులకు అనుగ్రహింపబడతాడని, ఆయన వచ్చుట వలన మనిషి సర్వసత్యంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుందని, ఆయన బలం పొందిన తర్వాత మనిషి దేవుని వాక్యంలో గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాం. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:6-7 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. పరిశుద్ధాత్మ వరము ఎలా అనుగ్రహింపబడుతుందో, ఎక్కడికి అనుగ్రహింపబడుతుందో, ఆయన అనుగ్రహింపబడటానికి కారణమేంటో ఈ మాటలో మీరు చూడగలిగితే, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని ఆవహించిన తర్వాత ఎక్కడికి వెళతాడు? హృదయంలోనికి వెళతాడు, ఆలోచనలోనికి వెళతాడు, ఆలోచనను శుద్ధి చేస్తాడు, పవిత్రం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి కుమారుడు గనుక కుమారులకు మాత్రమే అనుగ్రహింపబడతాడు, దేవదూతలకు అనుగ్రహింపబడడు. ప్రపంచంలో, విశ్వంలో, దేవుని సృష్టిలో దేవదూతలు కోటానుకోట్లుగా ఉన్నాయి. సంఖ్యలో ఎక్కువ, బలంలో ఎక్కువ, వేగంలో ఎక్కువ, మనిషి కంటే భౌతిక స్థాయిలో చాలా గొప్పవిగా ఈ దేవదూతలు మనకు కనిపిస్తున్నా, దేవదూతలకు లేని అవకాశం, మనిషికి మాత్రమే ఉన్న అవకాశం పరిశుద్ధాత్మ వరమును పొందే అవకాశం. ఏ దేవదూతకు ఈ అవకాశం లేదు. ప్రపంచం ఈ సంగతిని ఇప్పటి వరకు ఇంకా తెలుసుకోలేదు. దేవుని కుమారునిగా నాకున్న ఆధిక్యత, నాకున్న అవకాశం, దేవుడు నాకు కల్పించిన మహాభాగ్యం ఏంటంటే తన కుమారుని ఆత్మను దేవుడు నా హృదయంలోనికి పంపిస్తాడు. ఈ ప్రకృతిలో ఇక ఏ దేవదూత మీదకి, దేవదూత లోనికి ఆయన పంపించడు. ఇలా పంపడాన్ని బట్టి మనము పరలోకమందున్న తండ్రిని తండ్రి, నాయన అని పిలువగలుగుతున్నాము, అని మొర్రపెట్టగలుగుతున్నాము. పైకి మాత్రమే కాదు, హృదయపూర్వకంగా మొర్రపెట్టే వారికి ఆ విషయం అర్థమవుతుంది. లోన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప హృదయపూర్వకంగా ఎవ్వరూ పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని పిలవలేరన్నమాట. కేవలం పై పైన నేర్చుకున్నారనుకోండి, వేషధారణతో ఉన్నారనుకోండి, పైకి మాటలు మాత్రమే చెప్పగలుగుతున్నారనుకోండి, వారు ఏమంటారు? పరలోకమందున్న తండ్రి అనేస్తారు. కానీ వారు హృదయపూర్వకంగా తండ్రిని పిలవటం లేదు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా హృదయపూర్వకంగా వారిని స్వీకరించడం లేదు కుమారునిగా. వారందరూ వేషధారులు. పరిసయ్యుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు? పరలోకమందున్న తండ్రి, నేను 10వ వంతు నీకు ఇస్తాను, తీసుకో, నేను ఉపవాసం చేస్తాను, స్వీకరించు, ఇదిగో నేను ఆ సుంకరి వలె పాపి వలె ఉండటం లేదు, దానిని బట్టి నేను గొప్పవాడిని, నువ్వు అంగీకరించు. ఎంత గర్వమైన మనస్సు చూడండి. పరిసయ్యుడు పరలోకమందున తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి పరలోకమందున తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, కానీ పరిసయ్యునిలో పరివర్తన కలిగిన మనస్సు లేదు, కుమారుని ఆత్మ లేదు, నాయనా తండ్రి అని పిలువగలిగే సామర్థ్యం లేదు. సుంకరిలో మాత్రం, దేవా, పరలోకమందున తండ్రి, నీ వైపు కన్నులెత్తుడుకైనను నాకు ధైర్యం చాలటం లేదు, నేను పాపిని, నా ప్రార్థన నీవు అంగీకరిస్తావా, నీ సన్నిధిని చేర్చుకుంటావా, నీ కుమారుడనే క్రీస్తు ద్వారా నన్ను అంగీకరించు అని మొరపెట్టుకుంటున్నాడు. సుంకరి ప్రార్థన తండ్రి వినాలనుకుంటున్నాడు. సుంకరిగా ఉన్న మనుష్యుని
నా కుమారునిగా స్వీకరించాలనుకుంటున్నాడు, ఆ కుమారునిలోనికి కుమారుని ఆత్మను పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనగానే గలతీ పత్రికలో మనకు లభించిన ఆధారం మీరు చూస్తే కుమారుని ఆత్మ. కుమారుని ఆత్మ అని ఎందుకు అన్నాడు? కుమారులకు మాత్రం ఇస్తాడు గనక, కుమారులకి మాత్రమే ఇస్తాడు గనక. దాసులకు ఇవ్వలేదు, సేవకులకు ఇవ్వలేదు, తప్పిపోయిన వారికి ఇవ్వలేదు, తన కుమారులకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే చక్కని మాట అండది పరిశుద్ధాత్మ దేవుని గురించి, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను. కాబట్టి ఆయన రాకను బట్టి, ఆయన మన హృదయంలో నిండటాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనలలో ఉండటాన్ని బట్టి, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆయన చేసిన సర్వసృష్టికి నీవే వారసుడవు, పరలోకానికి నీవే వారసుడవు, దేవుడు కలిగించిన సృష్టిలో నీవు వారసుడువు, వారసత్వం నీది. ఆయన ఆవశ్యకత, ఆయన మనలో ఉండవలసిన అవసరత ఎంత ఎక్కువగా ఉందో చూడండి. మన ఆస్తిని కాపాడుతున్నాడు ఆయన, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. దీని వలన తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి. ఇదే దేవుని సంకల్పం. పరిశుద్ధాత్మ దేవుడు ఆవహిస్తే నీవు మనిషి కంటే గొప్పవాడివై దేవునిగా మారిపోవాలి. మనిషి కంటే దిగజారిపోకూడదు. బైబిల్ మొత్తంగా మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్రమమైన వాడు, ఎంత సంస్కారం కలిగిన వాడు. ఒక మనిషిని చూడగానే పరిశుద్ధాత్మ దేవునికి ఏమనిపిస్తుందో తెలుసా? ఆ మనిషికి నీతి వాక్యాలు చెప్పి మార్చాలనిపిస్తుంది తప్ప ఆ మనిషి ముందు గెంతాలనిపించదండి. ఆ మనిషి ముందు నాట్యం చేయాలనిపించదండి. నాట్యం చేస్తే మనిషి మారతాడా? గెంతితే మనిషి మారతాడా? అర్థం కాని భాషతో మాట్లాడితే మనిషి మారతాడా? మనిషి పరలోకానికి వెళతాడా? లేదండి. మనసుకు తగిలే మాటలు చెబితే ఆ మనిషి మారతాడు, తన తండ్రిని గురించి పరిచయం చేస్తే ఆ మనిషి మారతాడు. ఇదే పరిశుద్ధాత్ముడు చేయాలనుకుంటాడు. ఒక ఆస్తికి స్వాస్యకర్త అంత గొప్ప కుమారుని ఆత్మ ఇంత చిన్న విషయాలు చేయాలనుకుంటుందా? దిగజారిపోయిన కార్యక్రమాలు చేయాలనుకుంటుందా? అస్సలు అనుకోదు. బైబిల్ మొత్తంగా మీరు చూస్తే అలా దిగజారిపోయిన వారు ఎవరూ లేరు. నాట్యమాడిన సందర్భం వేరే, దావీదు నాట్యమాడిన సందర్భం ఉంది, కానీ అది పరువు తీసిన సందర్భం కాదు. దేవుని కొరకు మాట్లాడిన సందర్భం, దేవుని కొరకు దేవుని విషయములను ప్రవచించిన సందర్భం. దేవుని ఆత్మ పొందిన వారు క్రీస్తు వచ్చిన తర్వాత దేవుని ఆత్మను పరిపూర్ణమైన వానిగా భూమి మీద కలిగిన వారు, కుమారుని ఆత్మగా పొందిన వారు ఒక స్వాస్థ్యముగా దానిని పొందారు. ఎవరైనా నాట్యం చేశారేమో చూడండి. యేసుక్రీస్తు నేలలో నుండి ఒడ్డుకొచ్చాడు, బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్ముడు పావురాకారంతో వచ్చాడు, పావురాకారంతో పరిశుద్ధాత్ముడు వారగానే యేసుక్రీస్తు నాట్యమాడాను అన్నట్టుగా ఎక్కడైనా ఉందా బైబిల్లో? పేతురు 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు ఇంచుమించు. మీరందరూ మారు మనసునంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందండి, తండ్రి అయిన దేవుడు ఒక వరముగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడని వ్రాయించాడు. అలా అనుగ్రహింపబడిన తర్వాత 3,000 మంది కలిసి నాట్యం చేసినట్టుగా ఉందా గ్రూప్ డ్యాన్స్ ఎక్కడైనా? లేదు. పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటనుకుంటున్నారు? మనము కుమారులం అవటానికి ఆ కుమారుని ఆత్మ మనకు అనుగ్రహింపబడి మన హృదయములలోనికి వెళ్ళి మన స్వాస్థ్యమునకు ఒక సంచకరువుగా ఉండి మనలను ప్రోత్సహిస్తూ మనలను దేవుని పనిలో ప్రేరేపిస్తూ ఒక గొప్ప శక్తిగా మనలో నివసిస్తున్నాడండి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అంటే రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. పూర్తిగా మీరు ఆ అధ్యాయం చదివితే ఆయనను గురించి చాలా వివరాలు మీకు అర్థమవుతాయి. మీకు కావలసిన అవసరమైన సంగతులు ఈ పాఠానికి నేను ఇక్కడ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, నివసించడం అంటే వచ్చి వెళ్ళిపోయి కాదండి, ఆన్ ఆఫ్ కాదండి, నివసించాలి, శాశ్వతంగా ఉండాలి. మీరు పడుకున్నా, మీరు పనిచేస్తున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఏ కార్యక్రమంలో ఉన్నా, నిరంతరము మీ ఆలోచన అంతా దేవుని వాక్యంతో నిండిపోతే మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు, మీ దగ్గర దేవుని ఆత్మ ఉన్నట్టు.
ఉండాలనే కదండి ఈ మాట రాయబడింది, శాశ్వతంగా నివసింప చెయ్యాలనే కదండి ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారవుతారు. లేదు, ఆయన ఆత్మ మీలో నివసించటం లేదు అంటే మీరు శరీర స్వభావం కలిగిన వారు అవుతారు. శరీర స్వభావం అంటే నాకున్న దానితో నేను సంతోషంగా ఉండటం, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవటం, నా శరీరం చెప్పిన దాన్ని నేను వినటం. ఆత్మస్వభావం అంటే దేవుడు చెప్పిన దానిని నేను నెరవేర్చడానికి దేనికైనా నేను తెగించటం, దేనినైనా నేను త్యాగం చేయటం, దేవుని కార్యక్రమాలు ముగించేంత వరకు నిద్రపోకుండా ఉండటం. చూస్తారా, దేవుని స్వభావం కలిగిన వారుగా ఉండాలి. అలా ఉండాలంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. ఇంకా క్రింది మాటలు చూడండి ఏమంటున్నాడు, 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారుడై ఉందరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి, మనలను పూర్తిగా మన జీవితకాలం అంతా నడిపించాలి, అప్పుడే మీకు ఫలితం వస్తుంది. ఏమంటున్నాడు చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుడై ఉందరు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, దేవుని కుమారుడైన ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మకు ఆ ఆత్మ తోడు లేకపోతే మహాలోకాన్ని ఛేదించడం కష్టం. దేవుని ఆత్మ సహాయం వలనే పరలోకాన్ని సాధిస్తే మన గొప్పతనం ఏముంది? దేవుని ఆత్మే చేసినదంతా. నా గొప్పతనం ఏముంది? మీరందరూ అలాగే ఉండాలి. మీ ఆత్మ ఒంటరిగా ఉండిపోకూడదు, మీ ఆత్మ ఒంటరిగా ఉంచుకోవాలనుకోకూడదు. మీరు ఎవరికి గొప్పతనం? మన దేవునికి గొప్పతనం. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన మన తండ్రి మనలను ప్రేమించి ఆ కృపను అనుగ్రహించాడు. కనుక ఈ ఆత్మ మన ఆత్మతో ఉండాలి. ఎంత చక్కగా ఉందో చూడండి అక్కడ, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, ఆ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా ఉండి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తుకి ఎలాంటి సింహాసనాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అలాంటి సింహాసనాన్ని మనకు కూడా ఇవ్వటానికి దేవుడు అపేక్షిస్తున్నాడు. మనము కూడా క్రీస్తు తోడి వారసులం. 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. మన ఆత్మ ఒంటరిగా ఉండిపోతే మనము దేవుని కార్యములను సాధించలేము, దేవుని కొరకు నిరంతరం జీవించలేము. అందుకే ఆయన అనుగ్రహించిన ఆదరణకర్త అయిన ఈ ఆత్మ పరిశుద్ధాత్మ మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ప్రార్థన చేయటం కూడా రాదు మనకి ఒంటరిగా ఉండిపోతే, ఒంటరి అయిపోతే. ఏలయనగా యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. నేను ఈ ఆత్మతోనే ఉన్నాను తండ్రి, ఈ ఆత్మ నీ కొరకు జీవించాలని పరితపిస్తున్నాడు. ఈ ఆత్మతో కూడా ఉండి నేను సాక్ష్యమిస్తున్నాను, ఈ ఆత్మ నీ కొరకు బ్రతుకుతున్నాడు. మనము చేసే ప్రార్థనను తండ్రికి అనుకూలమైన ప్రార్థనగా ఆ మూలుగు ఉచ్చరింప సఖ్యము కాని భాషతో తండ్రి అనే దేవునికి చేరవేస్తున్నాడు చూడండి. మన పక్షాన ఉండి మరలను అర్థం చేసుకుంటూ మన ప్రార్థన తండ్రి అనే దేవునికి చేరవేస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఎంత సహాయం చేస్తున్నాడు. ఈ సహాయకారణ మనం వద్దనుకునేది, ఈ సహాయకారణ మనం తప్పుగా అర్థం చేసుకునేది. అందుకేమంటున్నాడు చూడండి, ఆయన మన పక్షముగా తానే విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. భూమి మీద పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల తరఫున విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ అండి. ఆ పరిశుద్ధాత్మను వరముగా మనం పొందాలి. ఆ వరమును పొందితే దేవుని కుమారులం అయిపోతాము. దేవుని యొక్క ఆస్తి వారసత్వంగా మనకు లభిస్తుంది. జాగ్రత్తగా ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. పరిశుద్ధాత్మ వరమును గురించి మీరు అర్థం చేసుకున్నారు. బాప్తిస్మము పొంది
దేవుని ఇష్ట ప్రకారం మీరు జీవించాలనుకుంటే తండ్రిని మీరు ప్రార్థిస్తే తండ్రి అయిన దేవుడు మీకు వరముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మీరు దేవుని మార్గంలో నడిచే అవకాశం కలుగుతుంది. మీరు దేవుని పిల్లలు అవుతారు, వారసత్వం మీకు లభిస్తుంది. ఇక పరిశుద్ధాత్మ వరములు అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు చూసినది పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు కాలంలో ఇప్పటి వరకు మీరు విన్నది, చదివినది, లేఖనములలో పరిశోధించినది పరిశుద్ధాత్మ వరమును గూర్చి, ఏకవచనాన్ని గూర్చి. ఇది చాలా ముఖ్యమైనది, దీనిని ఎవ్వరూ కోల్పోకూడదు. పరిశుద్ధాత్మ వరము అందరికీ ఉండాలి. దేవుని రాజ్యాన్ని చేరాలంటే పరిశుద్ధాత్మ వరము ఉండాలి. దేవుని రాజ్యము చేరాలంటే పరిశుద్ధాత్మ వరము ఉండాలంటున్నారు గనక, పరిశుద్ధాత్మ వరములు ఉండకపోయినా పర్వాలేదా? ఇప్పుడు ఆలోచన చేద్దాం, అసలు పరిశుద్ధాత్మ వరములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అసలు పరిశుద్ధాత్మ వరములు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ వరములు బైబిల్లో ఎవరికి అనుగ్రహింపబడ్డాయి? అందరికీ ఇవ్వబడ్డాయా, లేక కొందరికే కొద్ది కాలంలోనే ఆయన నిర్ణయించిన సమయంలోనే ఇవ్వబడ్డాయా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా మీరు ఈ సందర్భాన్ని చూడాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది జనరల్ కామెంట్, సామాన్యమైన సూత్రం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, అతడు దేవుని కుమారుడై పరిశుద్ధాత్మ వరమును పొందును. ఏకవచనం. నమ్మని వానికి వాడు బాప్తిస్మం పొందడు, దేవుని అడగడు, కనుక అతనికి పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడదు, అతనికి శిక్ష విధింపబడును, అతడు శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి తర్వాత, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అక్కడ ప్రారంభమైంది పరిశుద్ధాత్మ వరములు. బహువచనం, బహువచనం ప్రారంభమైంది చూడండి. అంతకు ముందటి కాలంలో ఇవి లేవు. దయచేసి మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వరములు ప్రారంభమైన కాలము యేసుక్రీస్తు భూమి మీద నుండి వెళ్ళిపోతూ వాక్యమును స్థిరపరచటానికి శిష్యులకు ఒక బాధ్యతను అప్పగించి, ఒకడు తప్పిపోతే 11 మంది అపొస్తలులకు ఈ మహాజ్ఞానమును వారి చేతుల్లో పెట్టి 12వ వాడిని మీరు సేకరించి ఈ 12 మంది కూడా పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు ఎదురు చూచి ఆయన వచ్చిన తర్వాత మీరు ఆ ఆత్మచేత నడిపింపబడాలని చెబుతూ వారికి పరిశుద్ధాత్మ వరములను కూడా అనుగ్రహిస్తున్నాడు. అక్కడ ప్రారంభమైంది బహువచనం. అంటే అంతకు ముందటి కాలంలో పరిశుద్ధాత్మ వరములు దేవుడు ఇవ్వలేదు, అనుగ్రహించలేదు. వాక్యం ప్రకటించటానికి, రాజుగా అభిషేకించటానికి, దేవుని తరఫున యుద్ధాలు చేయటానికి ఆ కార్యక్రమాల నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు తప్ప ఇదిగో ఈ వరముల నిమిత్తం కాదు, కృపావరముల నిమిత్తం కాదు. బైబిల్లో ఉన్న మరో పర్యాయ పదం పరిశుద్ధాత్మ వరములకు మరో పర్యాయ పదం కృపావరములు అని ఎందుకన్నాడు? కృపచేత అనుగ్రహించాడు, వీరు గొప్పతనం కాదని అర్థం. పరిశుద్ధాత్మ కృపచేత, దేవుని కృపచేత ఆ వరములను అనుగ్రహించాడు. ఎంతకీ ఏంటి వరములు? బహువచనంతో కూడిన ఈ వరములేంటి చూద్దాం. జాగ్రత్తగా చూడండి ఇక్కడ, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఈ వరములు కనబడును, ఈ కృపావరములు కనబడును. ఏంటో చూడండి, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. రాసుకోండి ఒక్కొక్కటి. 1, కృపావరములు, పరిశుద్ధాత్మ వరములు. కాలం ప్రారంభమైంది, క్రీస్తు శిష్యుల కాలం ప్రారంభమైంది. యేసుక్రీస్తు భూమి మీద నుండి వెళుతున్నాడు పరలోకానికి, తిరిగి లేచిన యేసు వెళుతున్నాడు. అప్పుడు సర్వాధికారాన్ని పొందిన యేసు వీరికి కృపావరములు ఇస్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ వరాలను ఇస్తున్నాడు చూడండి, ప్రారంభ సంఘానికి ఇస్తున్నాడు చూడండి. నమ్మిన వారి వలన కనిపించే సూచక్రియలు ఏంటంటే, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పెను. అన్నీ చెప్పడానికి వీలు పడదు, కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ చెప్పాడు. వాటిని పరిశుద్ధాత్మ వరములు అన్నాడు. ఇది బహువచనం. పరిశుద్ధాత్మ వరము అనేది ఏకవచనం. పరిశుద్ధాత్మ వరము ఎవరు నమ్ముతారు, ఎవరు బాప్తిస్మం పొందుతారు, ఎవరు దేవుని అంగీకరిస్తారో వారందరికీ దేవుడు వరంగా అనుగ్రహిస్తాడు. ఏ కాలంలో అయినా సరే, ప్రాచీన కాలంలో, యేసు కాలంలో, శిష్యుల కాలంలో, ఇప్పటి కాలంలో. పరిశుద్ధాత్మ దేవుని వరమే లేకపోతే నేను ఇలా మాట్లాడలేను, నేను దేవుని కోసం కార్యక్రమాలు చేయలేను, నా సహోదరులందరూ దేవుని కోసం పాటుపడలేరు.
నమ్మిన వారి వలన మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు చేత అనుగ్రహింపబడిన కొన్ని సూచక క్రియలు ఉన్నాయి. వాటిని పరిశుద్ధాత్మ వరములు అనగలిగితే ఆ కృపావరములలో ఏవేవి ఉన్నాయో తెలుసా? దెయ్యములు వెళ్ళగొట్టవచ్చు, పాములను ఎత్తి పట్టుకోవచ్చు, క్రొత్త భాషలు మాట్లాడవచ్చు, రోగులను స్వస్థపరచవచ్చు, మరణకరమైనది ఏది త్రాగినా, విషం త్రాగినా సరే వారికి హాని చేయదు, వారికి హాని చేయదు. చక్కగా మీరు ఆలోచన చేయాలి, యేసుక్రీస్తు తన శిష్యులకు వాక్యాన్ని స్థిరపరచు నిమిత్తము వీటిని అనుగ్రహించి ఆయన వెళుతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు భూమి మీద నుండి. అంటే పరిశుద్ధాత్మ వరములు అనగానే మీకు ఇప్పుడు అర్థమయ్యాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఇంకా కృపావరములు అమలులో ఉన్న కాలంలో వ్రాయబడిన కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ వరములు అమలులో ఉన్న కాలములో వ్రాయబడిన లేఖనాన్ని మీకు చూపిస్తాను. ఆ కాలం ఎలాంటి కాలమో తెలుసా? పరిశుద్ధాత్మ వరములు అమలులో ఉన్నాయి, అమలులో ఉన్న ఆ పరిశుద్ధాత్మ వరములు కొంతకాలానికి ఆగిపోతాయి అని చెప్పే సందర్భానికి మనం వచ్చాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వచనం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నయూ అనేకములయ్యనను ఒక శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఒక శరీరానికి సంఘాన్ని పోలికగా చూపిస్తూ, శిరస్సు క్రీస్తు అయితే ఈ శరీరంలో ఉన్న అవయవములన్నీ సంఘము, సంఘములో ఉన్న దేవుని పిల్లలు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉండాలి అనే ఉద్దేశం నిమిత్తం ఈ కృపావరములను లేక పరిశుద్ధాత్మ వరములను దేవుడు ఒక్కొక్కరికి పంచి ఇచ్చాడు. మీరు ఈ పని కలిగి ఉండండి, మీరు ఈ పని కలిగి ఉండండి, మీరు ఈ పని కలిగి ఉండండి. అందరికీ ఒకే కృపావరం కావాలంటే ఇవ్వను, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇస్తాను అంటున్నాడు. ప్రారంభంలో ఎలా ఇచ్చాడు? అవి ఇచ్చినప్పుడు మొట్టమొదట ఎలా ఇచ్చాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏదైనా ఎవరైనా చేయొచ్చు, క్రొత్త భాషలు అందరూ మాట్లాడచ్చు, మరణకరమైనది ఏది త్రాగినా ఎవరికి హాని చేయదు, పాములను అందరూ ఎత్తిపట్టుకోవచ్చు, స్వస్థతలు అందరూ చేయొచ్చు. కానీ అవి సన్నగిల్లుతూ అవి ఆగిపోయే కాలం దగ్గర పడుతున్న కొద్దీ ఏమంటున్నాడో తెలుసా? దేవుడు, సంఘం అనేది ఒక శరీరము కదా, ఆ శరీరంలో ఉన్న అవయవాలకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనే ఇస్తాను నేను. ఎవరికి ఏ పని ఇచ్చానో ఆ పనిని వారు చేయాలి, మిగిలిన వారు ఆ పని చేయటానికి వీలు లేదు అని చెప్పే సందర్భంలో క్రిందికొస్తూ ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నవారు, ఎప్పుడు మొదటి 100ఏళ్లలో కొరింథీ సంఘంలో ఉన్నవారు, మిగిలిన క్రీస్తు సంఘములలో ఉన్నవారు వేరువేరు అవయవములుగా ఉన్నారు. కృపావరములు ప్రారంభమై అప్పటికి కొంతకాలం గడిచింది, వాక్యం పరిపూర్ణం అవుతోంది, వాక్యం స్థిరపరచబడుతోంది. ఈ పరిశుద్ధాత్మ వరములను తీసేయాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే ఒక్కసారి తీయకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని పంచి ఇచ్చాడు. రైట్, ఇప్పుడు చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, కొందరిని మాత్రమే, అందరినీ కాదు, కొన్ని అవయవములకు కొన్ని పనులు, చెయ్యి చేయవలసిన పని కాలు చేయకూడదు అని ఉదాహరణ చెబుతున్నాడు ఆయన. కానీ ప్రారంభంలో అలా అనలేదు, ఎందుకంటే అప్పటికింకా వాక్యం ఇంకా స్థిరపరచబడలేదు. ఇప్పుడు స్థిరపరచబడుచూ వస్తోంది, దగ్గర పడుతుంది ఆ కాలం, మరి తీసేయాలి కదా, కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేయాలి. అందుకేమంటున్నాడు, ఇప్పుడు అన్నీ అందరూ చేయటానికి అవకాశం లేదు, కృపావరములు పరిశుద్ధాత్మ వరములు బహువచనం అందరికీ ఇప్పుడు అనుగ్రహింపబడవు, కొందరు మాత్రమే ప్రవక్తలు, కొందరు మాత్రమే అపొస్తలులు, కొందరు మాత్రమే బోధకులు, కొందరు మాత్రమే అద్భుతములు చేయువారు, కొందరు మాత్రమే స్వస్థపరచు కృపావరములు గలవారు, కొందరు మాత్రమే ఉపకారములు చేయువారు, కొందరు మాత్రమే ప్రభుత్వములు చేయువారు, కొందరు మాత్రమే నానా భాషలు మాట్లాడేవారు అని చెబుతున్నాడు చూడండి. ఆ తర్వాత ఏమంటున్నాడు, అందరూ అపొస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. పరిశుద్ధాత్మ వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. అంటే దెయ్యం అపవాది అయిన వాడు ఆనాటి సంఘంలో కూడా దేవుని పిల్లల మనసును పాడు చేస్తున్నాడు. ఏ విధంగానో తెలుసా?
నీవు ఆ కృపావరాన్ని కలిగి ఉండాలి. ఇది కాదు, నువ్వు భాషలు మాట్లాడుతున్నావా, నీకు స్వస్థతలు చేయడం రాదా? స్వస్థతలు చేస్తానని అందరి దగ్గర చూపించుకో, స్వస్థతలు చేయగలని అందరికీ ప్రకటించుకో. ప్రియులారా, ఈ మాట చూడండి ఏమంటున్నాడు ఆయన. మొదటి శతాబ్దంలో కృపావరములు, పరిశుద్ధాత్మ వరములు సన్నగిల్లుతున్న కాలంలో ఏమంటున్నాడు చూడండి, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ స్వస్థపరచు వరములు కలిగిన వారు కాదు, అందరూ భాషలు మాట్లాడేవారు కాదు, అందరూ భాషలకు అర్థాలు చెప్పేవారు కాదు. కృపావరములలో శ్రేష్టమైనది ఒకటి ఉంది. కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించండి, పరిశుద్ధాత్మ వరమును కలిగి ఉండండి అయ్యా. ఆ పరిశుద్ధాత్మ వరము మీకు ఏమనుగ్రహిస్తుందో అని చెబుతున్నాడు చూడండి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇవన్నీ ఆగిపోయేవి. ఇవన్నీ మొదటి శతాబ్ద కాలంలో యేసు వెళుతున్నప్పుడు శిష్యులకు అనుగ్రహించినవి. వాక్యము స్థిరపరచబడిన తరువాత ఆగిపోయేవి కనుక ఇవన్నీ కాదు. ఇవన్నీ మీ మనసులోంచి తీసేయాలి కొంతకాలానికి. ఇదియు కాక సర్వోత్తమమైన మార్గము, అది ఒక్కటే, అది ఒక్కటే. మీరు పరిశుద్ధాత్మ వరమును పొందాలి అది తెలియాలంటే. సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అని క్రింద రాస్తున్నాడు. సమయాభావం వల్ల ఇవన్నీ మీకు చెప్పటం లేదు. 13వ అధ్యాయం పూర్తిగా చదవండి. క్రిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును. ప్రవచనం ఒకప్పుడు ఎలాంటిది? ప్రవచనం ఒకప్పుడు ఏంటి? కృపావరం, పరిశుద్ధాత్మ వరం. అది ఏమైపోతుంది అంటున్నాడు కొంతకాలానికి? నిరర్థకమగును, అంటే అర్థం లేనిది అయిపోతుంది, ఆగిపోతుంది, సంఘంలో ఇక కనిపించదు. చూడండి, భాషలైనను నిలిచిపోవును అంటున్నాడు చూడండి. వెళ్ళి 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 ఒక చోట బండి ఆగిపోయింది అనుకోండి, ఏమంటారు? బండి నిలిచిపోయింది అంటారు. ఒక చోట ప్రారంభమైంది, చాలా వేగంతో వెళ్ళింది, ఒక చోట నిలిచిపోయింది. భాషలు ఒక చోట ప్రారంభమయ్యాయి, చాలా వేగంగా వెళ్ళాయి, సంఘంలో ఉన్నాయి అనేక మందికి. భాషల ద్వారా దేవుని జ్ఞానాన్ని నేర్పించాయి, భాషలకు అర్థాన్ని చెప్పేలా నియమించాడు. ఆ తర్వాత భాషలను కొంతకాలానికి నిలుపుదల చేశాడు. నిలిచిపోయాయి అంటే అర్థం ఏంటో చూడండి. ఈ మాట ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితమే కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడే ఈ మాట వ్రాయబడింది. నిర్మలమైన మనస్సుతో దేవుని కొరకు పనిచేయండి, దేవుని కొరకు ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలో ముద్రించుకోండి. మిమ్మల్ని చూస్తే క్రీస్తు కనిపించాలంటే మీలో మీ ఆత్మతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మీ జీవితకాలం అంతా మంచి పాఠం కనుక దీనిని జ్ఞాపకాలలో ఉంచుకోండి. వీలైతే అనేక మందికి మీరు ప్రకటించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న వేళలో 2వ భాగముగా పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరములను గురించి మేము నేర్చుకున్నాం. ఎంతో జ్ఞానమును తండ్రి మీ గ్రంథము ద్వారా ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు. మా ఆత్మతో పాటుగా మీ ఆత్మ నుంచి మమ్మను మీ లోకంలోనికి నడిపించడానికి మీకున్న ఆలోచన చాలా గొప్పది. దానిని గౌరవించి ఆత్మయందు ముద్రింపబడి కుమారులమై, వారసులమై, క్రీస్తు తోడి వారసులమై జీవించడానికి సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీనులై తండ్రి మీ యందు భయభక్తులతో కూర్చుని మీ మాటలు విని సంతోషంతో ఆ మాటల యందు విశ్వాసం ఉంచారు. అలా ఉంచిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి పరిశుద్ధాత్మ వరమును మీరు శాశ్వతముగా అనుగ్రహించినట్లుగా వారి జీవన విధానం ఉండుటకు వారు మిమ్మల్ని ప్రార్థించుటకు సహాయం చేయండి. మీ ఆత్మను నాలో ఉంచి నన్ను కాపాడుతున్నందుకు, మీ వాక్యాన్ని లోకంలో ప్రకటించడానికి ఉద్దేశించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనా విన్నపములను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.